అండ్ యాక్టర్ బాలాదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ భౌతికంగా మాత్రమే మనల్ని వదిలేసి వెళ్ళిన గద్దర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను సతీష్ గారి గురించి ఒక నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను. అంటే ఈ సందర్భం చాలా 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 ఏళ్ల తర్వాత నాకు వచ్చింది. హీఈస్ మై లక్కీ చాప్. ఎందుకు ఈ మాట అంటున్నాను అని మీకు అర్థం కావడానికి ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. నేను ఈ సినిమాలో యాక్చువల్లీ నేను ఒక క్యామియో ప్లే చేశాను. దానికన్నా ముందర గతంలో నేను యాక్టివ్గా హీరోగా చేస్తున్న టైంలో ఆయనతో కలిసి ఒక ప్రాజెక్ట్ మేము రన్ చేసాం ఆయన రైటర్గా ఉన్నప్పుడు. దాని తర్వాత నేను కమిట్ అయ్యి చేసిన సినిమా 1940 గ్రామం. ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత ఈ సందర్భంగా ఇంకొక మహానుభావుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన మన మధ్య లేరు. ఆయన ఎవరో నేను చెప్పను, ఒక నాలుగు మాటలు చెప్తే మీకు అర్థమైపోతుంది. నీరదములలో తేలుతుండగా ఒకనాడు నారదముని నాన్నపై అలిగాడు, చేరదా నా గానం భువికి అని శారదాదేవిని అడిగాడు. అలా అలా అలిగిన వాడు అలలా ఇలపైకి మనల్ని తరింపజేయ తరలి వచ్చాడు. ఆ కారణజన్ముడు ఎవరో కాదు, పాటల శ్రీపతి, మాటల పండితుడు, ఆది దంపతుల సుతుడు, అందరికీ ప్రియహితుడు. ఆయనే శ్రీపతి పండితారాజులు బాలసుబ్రహ్మణ్యుడు. ఎస్పీబి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఆయన మీద ఉన్న భక్తితో రాసింది ఒకటి ఆయనకి పంపిస్తే, ఎప్పుడో 10 క్రితం ఆయన నాకు ఇచ్చిన ఒక మాట గుర్తు పెట్టుకుని, ఎంత మంచివాడవురా అనే సినిమాలో ఆయన నాకు ఫోన్ చేసి, మీరు సరదాగా ఒకసారి ఆఫీస్కి రండి అంటే సరదాగా వెళ్ళాను. ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. విషయం ఏమిటి అంటే, ఈ సినిమాలో మీరు ఆయన చేస్తారని అడగల, మీరు చేస్తున్నారు అని చెప్పారు నాతో ఆయన. అంతే. సో అంత అద్భుతంగా నేను అసలు ఏమిటి అవన్నీ పక్కన పెడేస్తే, ఆ సినిమా నేను చేసిన తర్వాత మనకి ఇండస్ట్రీలో గమ్మత్తులు ఎంత బాగా ఉంటాయో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. నేను ఆయనతో చెప్పాను, కానీ ఇది ఆయన గురించి చెప్పాల్సిన సందర్భం నాకు అనిపించి కొంచెం టైం తీసుకుంటున్నాను. నేను దాని తర్వాత పొలిమేర అని ఒక సినిమా చేశాను. అది డిజిటల్గా చాలా బాగా హిట్ అయింది పొలిమేర సినిమా. ఆ డైరెక్టర్ని ఒకసారి నేను అడిగాను, సోదరా మీకు నేను ఆ డైరెక్టర్ నేను బాగా తెలుసు, అంతకు ముందు కూడా నాకు ఆయనతో పరిచయం ఉంది, కానీ మనకి ఎక్కడంటే టైం గుర్తు రావాలి కదా, గుర్తు రాలా. ఆయన ఎప్పుడో మా టీవీలో సినిమా ఛానల్ మారుస్తుంటే, టీవీ ఛానల్ మారుస్తుంటే సడన్గా ఈ సినిమాలో నేను కనిపించాను. నేను ఆ సినిమాలో ఒక్కటే సీన్ చేశాను. ఆ ఒక్క సీన్ చేసి నేను కనిపిస్తే నన్ను తీసుకెళ్ళి పొలిమేరలో పెట్టుకున్నారు. ఆ సినిమా బాగా హిట్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఇక్కడతో ఆగలేదు, దీనికి కూడా అలాగే జరిగింది. ఆయన నా మీద ఉన్న ఇష్టం కొద్దీ మీరు మళ్ళీ చేయాలి అది చాలా. ఆయన దాకా ఎవరో ఉన్నారు లాస్ట్లో ఫాస్ట్గా అని చెప్పి, యాక్చువల్లీ రికార్డ్ బ్రేక్ చేసింది నేను. అందరూ అయిపోయిన తర్వాత నేను వచ్చాను. చాలా అది కూడా చాలా ర్యాండమ్గా జరిగింది. అది ఒప్పుకున్నానో లేదో వెంటనే నాకు తమిళ్లో ప్రాజెక్ట్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్గా. సో ఇలాగా హీ హస్ బీన్ మై లక్కీ చాప్ ఆల్ త్రూ. ఇది జరగడానికి కారణం ఏమిటంటే, నేను నమ్మేది ఆయనకున్న మంచి మనస్సు. రైట్ ఫ్రమ్ ద డే వన్ ఐ నో హిమ్. ఆయనకు నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ అయినా, ఆయన ఎన్నో హిట్లు కొట్టినా, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నా, ఆయనలో ఏ మార్పు లేదు రాదు, అది కూడా నాకు తెలుసు. ఆయన మంచితనం వల్లే ఇవాళ ఇందాక దిల్రాజ్ గారును ఆయన వచ్చారు, మన డైరెక్టర్ గారు వచ్చారు, హరిశంకర్ గారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రొడ్యూసర్లు చాలా బాగుండాలి. దిల్రాజ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ చాలా బాగా నిలబడింది. అలాగే ఇలా స్టార్ట్ చేస్తున్న మంచి ప్రొడ్యూసర్లు కూడా బాగుంటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఇటువంటి వాళ్ళ వల్ల నాకు ఆయన పట్ల ఒక్క విషయం మాత్రం ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటంటే, చాలా కాలం క్రితం వరకు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు చేసే హృదయమైన సినిమాలు రావట్లేదు, తగ్గింది అనేవాళ్ళు. నాకు తెలిసి సతీష్ గారు లాంటి వాళ్ళ వల్ల ఆ లోటు తగ్గుతుంది కొంచెం. అటువంటి మంచి సినిమా తీసేవాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి మంచి సినిమాలు కాకపోతే ఈ సినిమా గురించి నేను ఆ జానర్తో నేను కమెంట్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా ఏది కాదు కదా, ఆహా నేను ఆయన గురించి చెప్పుకొస్తాను. బట్ డెఫినెట్లీ ఐ హోప్ ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్. అండ్ వన్స్ అగైన్ సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలాదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి అంటే కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి ఈ చిత్రాన్ని తీసుకుని రావడమే కాకుండా